మా గట్టి అనుమానం ఇంతవరకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ చేయాల్సిన బాధ్యతల నుంచి జరిగి సగంలో ఏకపక్షంగా ఆపిన ఎన్నికలను పక్కకు తోసి అవి అలా ఉండగానే ఈ రోజు పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలో ఒక దురుద్దేశం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం ఆ దురుద్దేశం ఎన్నికల కమిషనర్ మాటల్లో కూడా బయటపడిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం మార్చిలో ఏకగ్రీవాలు ఆమోదయోగ్యమన్న ఎన్నికల కమిషనర్ ఇప్పుడు వచ్చేసరికి ఏకగ్రీవాలు వస్తే మేము వాటి చూపు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అనేది అది వింతగా ఏవో దాంట్లో మంచి ఉద్దేశం లేదనే అనుమానం కలిగే రకంగా ఉందని గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఈ గత 60 ఏళ్లుగా ఏకగ్రీవంని ఎంకరేజ్ చేద్దామని దేశమంతా అనుకుంటూ ప్రోత్సాహకాలు ఇస్తే ఎందుకంటే సూక్ష్మ స్థాయిలో ప్రజాస్వామ్యము లేదా దానికి ప్రతిబింబించడం అనేది దానికి బలమైన అదే పనికి ఎన్నికల కోసం ఎన్నికలు జరగడం దానివల్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం అనేది వీలైనంత ఆపాలనే మంచి ఉద్దేశంతో చేయని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ఏకగ్రీవాలు అనేవి జరగకూడదు పోటీనే జరగాలని ఆయన అనడం మీద లేదా ఏకగ్రీవాలు జరిగితే అందులో ఏదో అనుమానం వస్తుందంటే మేము చూపు చూడాల్సి వస్తుంది అనడంలో వేరే ఉద్దేశాలని మేము భావిస్తున్నాం ఆ ఉద్దేశాల వెనుక మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఉందని మాకు అనుమానంగా ఉంది అందుకోసమే నొక్కి చెప్తున్నాం పొరపాటున దీ వీటి ద్వారా పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టి వర్గాలుగా చీల్చి అంటే మీరు సాధించే ఇప్పుడు దేవాలయాల్లో ఒక ఎట్లయితే చేస్తూ మతాల మధ్య పెట్టాలని చూస్తున్నారో అలాగే పచ్చని పల్లెలను అక్కడ ఆరని కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టాలనే మీరు ఏదైనా దుర్బుద్ధితో చేస్తున్నారేమో అని మాకు గట్టిగా అనుమానం ఉన్న నేపథ్యంలో మరింత నొక్కి చెప్తున్నాం ఎవ్వరు కూడా వాళ్ళది వీటికి పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చెప్తున్న వాటికి ప్రజాస్వామ్యము దాని విలువలు అందుకోసం పోటీలో ఉండాలని ఎవరైనా చెప్తే ఎవరు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలని డబ్బు అది దించి ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకు దొరికిన ఏ అవకాశం దొరికితే దొరికినా కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తుంది కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి పనికిమాలిన నీతిమాలిన వ్యవహారాలకు దిగాలని చూస్తే చట్టంలో క్లియర్గా చేసిన సవరణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఎన్నిక అయినా సరే తర్వాత అయినా సరే డిస్క్వాలిఫై అవుతారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా జైలు శిక్షలు కూడా తప్పవని గుర్తుంచుకోవాల్సిందిగా ఎలాంటి ఆ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా ఈవెన్ మా పార్టీలో ఎవరైనా ఉన్నా కూడా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆయన ఏదో ప్రజలను ఆకర్షించడానికో పైపైన దీనికి చేయడానికో కాదు రాష్ట్రంలో సమాజంలో సమూల మార్పులకు సానుకూల మార్పులకు అభ్యుదయకర మార్పులకు శ్రీకారం చుట్టే నేపథ్యంలో ఆయన తీసుకున్నది ప్రతిదీ పకడ్బందీగా అమలు చేస్తారు ఎవరైనా ఈ ఎన్నికల్లో లేదా ఇప్పుడు మాకు అనుమానంగా కనిపిస్తున్న ఎందుకు సగంలో ఆగిన ఆ ఎన్నికలు జరపకుండా ఎన్నికల కమిషనర్ ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారేమో చేస్తే మాత్రం మళ్ళీ మీకు రాజకీయాల్లో అసలు శాశ్వతంగా అనర్హత ద్వారా మీ స్థానం తప్పిస్తాము కింద ఎవరన్నా వీళ్ళ మాటలు నమ్మి దిగితే అనే హెచ్చరిక కూడా అందరికీ చేరాలని భావిస్తున్నాం ఈ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం చట్టం చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అలాగే పాజిటివ్ సైడ్ చూస్తే ఏకగ్రీవంలో ఉండే బ్యూటీ అందం తెలుస్తుంది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం నచ్చిన నాయకుడిని ఎంపిక చేసుకుందాం ఏకగ్రీవం చేసుకుందాం తర్వాత వచ్చే మండల ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా ఆ పార్టీ చూపొచ్చు ఇది మా సందేశం అందరూ దీన్ని స్వీకరిస్తారని మేధావులు విఘ్నులు
విలేజ్ లో ఉండే ఎల్డర్స్ గ్రామాల్లో ఉండే పెద్దలు అందరూ కూడా ఈ మాటకే జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో మా ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదిస్తుందో ఈ సూచనకే మొగ్గు చూపుతారని ఎవరైనా తుంటరి పనులకు పాల్పడితే వాళ్ళకి హెచ్చరికలు చేసి ఎవరైనా మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు చట్టం చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళకి హెచ్చరిక చేసి దారిలోకి తీస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం నేను అనుకోట్ల అంత ఘర్షణాత్మక వైఖరి ఉందని ఒక పెద్ద మేరు పర్వతరాన్ని ఢీకొనాలని కుంగిపోయిన స్ట్రెచర్ మీద ఉన్న వెంటిలేటర్ మీద ఉన్న ఆ పార్టీ అనుకుంటే కొట్టుకొని ఇదే ఇదే పోతుంది తప్ప అక్కడికి చచ్చిపోతుంది తప్ప దాంట్లో తేగేదండి రెండు ఈక్వల్ ఫోర్సెస్ ఏం లేవు ఇక్కడ అధికారం లేక ఆ రోజు ఎన్నికల్లో రావడమే ఒక పాజిటివ్ ఓటుతో 50% పైగా ఓటుతో వచ్చిన ప్రభుత్వం ఇది అధికారంలోకి ఆ తర్వాత వచ్చిన ప్రజామోదం పొందే లేకపోతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వల్ల 90% పైగా ఇలా ఉన్నారు ఇటువైపు ఉన్నారు మూడవది అన్నిటికంటే ఇవి పార్టీ గుర్తు మీద అయితే మేము కూడా అందరూ ఎవరు పార్టీ మీద వాళ్ళు నిలబడాలన్నారు పార్టీ రహితంగా ఉన్నప్పుడు మీరు ఉండి ఫలానా పార్టీ అనుకున్నా రేపు గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ లెక్కలన్నా చెప్పుకోవాల్సి రావచ్చు కానీ అల్టిమేట్గా డెవలప్మెంట్ ఆగకుండా జరగాల మరింత బాగా జరగాల విలేజ్ డెవలప్ జరగాలంటే సెన్సిబుల్ లీడర్స్ ఎవరైనా ఆ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఏకగ్రీవం అయితే బెటర్ అనుకోవడం మంచిది అనుకుంటున్నాం ఎందుకంటే ఆ జరిగినాల నుంచి ఆ పచ్చిపుండు అట్లే ఉంటే డెవలప్మెంట్ పక్కకు పోతుంది గొడవలు జరుగుతాయి ఇది మేమేదో ఎవరినో ఒక్కో వాటి కాళ్ళలో భయపడో లేకుంటే వెనకడుగు వేసో దీనికోసం కాదు దానివల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మహాయజ్ఞం ఏదైతే ఉందో సంక్షేమ యజ్ఞం అభివృద్ధి యజ్ఞానికి ఇవి అడ్డంకి ఈ గొడవలు రావడం అనేది ఇది లేదు ఇంకో పక్క చూసి ఏకగ్రీవం చేసుకోగలిగితే వాళ్ళ వాళ్ళు ఎవరైనా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళే ఏకగ్రీవం కావచ్చు ఒకవేళ పొలిటికల్ లీని అటువైపు వాళ్ళతో అసోసియేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అల్టిమేట్గా పార్టీ బేసిస్ మీద లేనప్పుడు ఎందుకు అనవసరమైన పట్టుదలకు పోవడం వీలైనంత వరకు ఏకగ్రీవం పోదాం ఇది మా సందేశం పార్టీ బలాలు చూసుకోవడానికి వేరే రంగం ఉంది ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అక్కడ చూసుకుందాం ఇది మేము చెప్పదలుచుకున్నాం